హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ ఏపీసెట్ 2024కి సంబంధించి, సో ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో పాటు, సో ప్రజెంట్ ఏపీసెట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా చేయరా, చేయకపోతే మనం ఏం చేయాలి, సో ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి డీటెయిల్ వీడియో అయితే మేము ఇక్కడ చేస్తున్నాము. సో వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే కరెక్షన్కి సంబంధించిన అప్డేట్తో పాటు లాస్ట్ డేట్ విషయంలో ఉన్న క్లారిటీ గురించి అయితే మీకు తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం ఏపీ సెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఫస్ట్ థింగ్, మీరు ఇక్కడ సో ఇంపార్టెంట్ డేట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మెనీ స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఏపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు 10th February 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే నేను డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో కమాన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు, సో ఈ యొక్క ఏపీ సెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మనకు 14th February నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆ రోజు నేను డీటెయిల్ వీడియో చేశాను, దట్ ఈస్ మీరు ఏపీ సెట్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ ఇప్పటివరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే, సో మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మీరు సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ అవుతాయనే ఫియర్ ఉన్నట్టయితే మా ద్వారా కూడా మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో మేము కూడా సో ఏపీ సెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ కేసు మీరు మా ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేయించుకోవాలి అనుకుంటే, సో డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, సో మేము ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నాం సార్, సో కానీ దాంట్లో ఫోటో అప్లోడ్ కావట్లేదు, సిగ్నేచర్ అప్లోడ్ కావట్లేదు, క్యాస్ట్ అప్లోడ్ కావట్లేదు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో అబ్జర్వ్ చేస్తున్నాము. సో మీకు ఆ విధంగా ప్రాబ్లమ్ ఉన్నట్టయితే మేము ఆ టాపిక్ పైన డీటెయిల్ వీడియో చేసాము. సో ఆ వీడియోలో మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసినట్టయితే ఈజీగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది. లేదా ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ కోసం కూడా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ లేదా మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయినట్టయితే మీకు సొల్యూషన్ అయితే చూపిస్తాము. అండ్ ఇక్కడ సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని మీరు అయినట్టయితే, సో వితౌట్ లేట్ ఫీ తోటి మనకు వచ్చేసి 6th March 2024 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు అయితే మనకు లాస్ట్ డేట్. ఇన్ కేసు డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసినట్లయితే, దట్ ఈస్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉన్నట్టయితే దాని గురించి మేము రేపు డీటెయిల్ వీడియో అయితే చేస్తాము, ఒకసారి మేము సార్ వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ విత్ లేట్ ఫీ తోటి కూడా మనకు డేట్స్ అయితే ఇచ్చారు. సో మనకు 16th March 2024 వరకు అప్లికేషన్ ఫీతో పాటు ఎక్స్ట్రాగా 2000 రూపీస్ అయితే మనకు లేట్ ఫీ అనేది ఇచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి 5000 లేట్ ఫీ తోటి మనకు 30 March 2024 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎక్కడ కూడా సో ఈ యొక్క ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి నేను ఆల్రెడీ సో మన యొక్క ఏపీ సెట్ కన్వీనర్ సార్ వాళ్ళకి అయితే మెయిల్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా సో ఆ మిస్టేక్స్ అనేది త్రూ ది మెయిల్ సర్వీస్ ద్వారా అయితే ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పారు. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ చేస్తామంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో నేమ్కి సంబంధించి కానీ సో మీ యొక్క పేర్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, సర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ మిస్టేక్స్ ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా స్టూడెంట్స్ అనేది వీటి విషయంలో మిస్టేక్ చేస్తారు. క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, సో వీటిలో మిస్టేక్ చేసినట్టయితే మీరు మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అనేది సో ఆ యొక్క సో ఏపీ సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ని కరెక్ట్ చేసి డీటెయిల్స్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను కన్వీనర్ సార్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది అండ్ మెయిల్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే, సో ఏపీ సెట్లో మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా మెయిల్ అనేది చేయాలి, మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెయిల్ చేయాలి అండ్ దాన్ని సాల్వ్ చేయడం కోసం మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేయాలి. సో నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీ యొక్క ఎస్ఎస్సీ మెమోతో పాటు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి సెండ్ చేసినట్టయితే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసి ఫోటో తప్పు అప్లోడ్ చేసాము, సిగ్నేచర్ తప్పు అప్లోడ్ చేసాము అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, సో ఫోటో సిగ్నేచర్ మిస్టేక్స్ ఉంటే ఫోటో సిగ్నేచర్ అనేది సెండ్ చేయాలి. క్యాస్ట్కి సంబంధించిన మిస్టేక్స్ ఉంటే మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనేది సో మన యొక్క ఏపీ సెట్ కన్వీనర్ వాళ్ళకు కాల్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తారు. అండ్ సెంటర్కి సంబంధించి కూడా మిస్టేక్స్ ఉన్నాయి సార్, మేము సెంటర్స్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే సో మీకు సంబంధించి సో అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి సెండ్ చేసినట్టయితే మీరు ఏ సెంటర్ అయితే పెట్టమని చెప్తారో ఆ సెంటర్ అనేది మీరు మెసేజ్ చేస్తే దాన్ని వాళ్ళు చేంజ్ చేయగలుగుతారు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ సో మా యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాంగ్ ఇచ్చాం సార్, మేము అప్లై చేసింది వచ్చేసి కెమిస్ట్రీకి బట్ నేను వచ్చేసి ఫిజిక్స్ కంప్లీట్ చేశాను అని కూడా కొంతమంది చెప్తారు. సో ఇలా మిస్టేక్ చేసినా కూడా మీరు మీ యొక్క రిలవెంట్ మెమోతో పాటు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అండ్ మీరు సంథింగ్ మీ ప్రాబ్లమ్ అనేది అక్కడ టైప్ చేసి మన యొక్క ఏపీ సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళ మీ ప్రాబ్లమ్ అనేది వాళ్ళు సాల్వ్ చేస్తారు. నేను ఆల్రెడీ కన్వీనర్ సార్ ఆఫీస్కి మెయిల్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు నాకు ఇచ్చిన రిప్లై ఏంటంటే, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెయిల్ చేయండి, మెయిల్ ద్వారా మేము పరిష్కరిస్తామని అయితే చెప్పారు. సో ఈ అవకాశం
టైం అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ తర్వాత ఎగ్జామ్ డేట్స్ తీరా దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు బాధపడితే మాత్రం మనం ఏం చేయలేము. కాబట్టి మీరు ఏదైనా మిస్టేక్ చేసిన వాళ్ళు ఉన్నట్టయితే మన యొక్క కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. మీకు మెయిల్ చేయడం రాదు అనుకుంటే డైరెక్ట్గా మీరు సో నా యొక్క మెయిల్కి మీ డీటెయిల్స్ సెండ్ చేసినా కూడా నేను కన్వీనర్ సార్ వారికి మీ డీటెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సార్ వాళ్ళు అయితే మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తారు. మాక్సిమం అయితే మీ యొక్క పర్సనల్ మెయిల్ ఐడి నుంచి అయితే మెసేజ్ సెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.